హాయ్ పిల్లలు, ఈరోజు క్లాస్ కి స్వాగతం. ఈరోజు మనము పదాల సహాయం చేత ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఏ భాషకైనా పదజాలం అనేది చాలా ముఖ్యమైనది. పదాల గురించి తెలిస్తే మనం ఎంతైనా మాట్లాడవచ్చు. మరి పదాల సహాయం చేత ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో చూద్దాం. ఒకటి, ఏదైనా పదం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పదాలను మైండ్లోకి తెచ్చుకొని వాటి ఆధారంగా మాట్లాడాలి. అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఏదైనా పదం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి చిత్రాన్ని గుర్తు తెచ్చుకొని దాని గురించి మాట్లాడటం, అదొక పద్ధతి. మూడో పద్ధతి ఏంటంటే, కొన్ని పదాలు ఇచ్చినప్పుడు వాటిని జత చేస్తూ మాట్లాడటం. ఓకేనా? ఈరోజు మరి మనం ఈ మూడు పద్ధతుల ద్వారా పదాల సహాయం చేత ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. అంతకంటే ముందు ఇప్పుడు మనము ఒక గేయం విందాం. పదాల గారడి చూద్దాం, పదకేళి ఆడేద్దాం. పదాల గారడి చూద్దాం, పదకేళి ఆడేద్దాం. పువ్వు పువ్వు జతపరిచి అల్లితే మూరెడు దండవుతుంది. అక్షరం అక్షరం ఒకటిగా కలిపితే కొత్త పదము వస్తుంది. అది అర్థం ఉంటే నిలబడుతుంది. పదాల గారడి చూద్దాం, పదకేళి ఆడేద్దాం. పదాల గారడి చూద్దాం, పదకేళి ఆడేద్దాం. తెలుగు భాషలో పదములకిన్నో పద్ధతులున్నాయి. అచ్చులతోటి అంతం అయ్యే అజంత భాషైది. ద్విత్వ పదాలు సంయుక్తాలు సంశ్లేషాలెన్నో కలగలిపిన మన తెలుగు భావన ఉగాది పర్వదినం. పదాల తోరణ మల్లండి, పదముల గురించి చెప్పండి, తెలిసింది మాట్లాడండి, తెలవని పదముల వెతకండి. పదాల గారడి చూద్దాం, పదకేళి ఆడేద్దాం. పదాల గారడి చూద్దాం, పదకేళి ఆడేద్దాం. పిల్లలు, ఇప్పుడు ఏదైనా పదం ఇచ్చినప్పుడు ఆ పదానికి సంబంధించి చిత్రాన్ని గుర్తు తెచ్చుకొని వాటి ఆధారంగా ఎలా మాట్లాడాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనల్ని పల్లె అందాల గురించి మాట్లాడమన్నారు అనుకోండి, అప్పుడు మనం వెంటనే పల్లె చిత్రాన్ని గుర్తు తెచ్చుకోవాలి. గుర్తు తెచ్చుకొని పల్లెల్లో ఏమేమి ఉంటాయో ఒకసారి మనము మైండ్లోకి తెచ్చుకోవాలి. ఏమేమి ఉంటాయి నాన్న పల్లెల్లో? గుడి ఉంటుంది, గుట్టలు ఉంటాయి, చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, పచ్చని చెట్లు, అలాగే పంట పొలాలు ఉంటాయి, పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, పెంకుటిళ్ళు ఉంటాయి. ఇవన్నీ పదాలు మనకు పల్లె చిత్రాన్ని గుర్తు తెచ్చుకోగానే ఈ పదాలన్నీ కూడా మన మైండ్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ పదాల ఆధారంగా మనం పల్లె అందాల గురించి మాట్లాడవచ్చు. పల్లెలు చాలా అందంగా ఉంటాయి. పచ్చని చెట్లతో పంట పొలాలతో చాలా అందంగా ఉంటాయి. పల్లెల్లో అన్నీ కూడా పెంకుటిళ్ళు ఉంటాయి. అలాగే పల్లెల్లో చెరువు ఉంటుంది. ఆ చెరువులు వర్షాకాలంలో ఆ చెరువులు నిండినప్పుడు కుంటలు కూడా నిండుతాయి. పల్లెల్లో గుడి ఉంటుంది, గుట్టలు చాలా అందంగా ఉంటాయి. అలాగే ఇంకా పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి. ఇలా మనం మాట్లాడవచ్చు. ఏదైనా సరే పదాన్ని తీసుకొని పదాన్ని ఇచ్చినప్పుడు ఆ చిత్రాన్ని మనం గుర్తు తెచ్చుకొని దాని ఆధారంగా ఇలా ఎంతైనా మాట్లాడవచ్చు. పిల్లలు, ఇప్పుడు పదాలు ఇచ్చినప్పుడు వాటిని జత చేస్తూ ఎలా మాట్లాడాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకు కొన్ని పదాలు ఇచ్చినారు. ఏం పదాలు? అక్కడ గుంత, అలాగే విత్తనాలు, మట్టి, నీళ్ళు, కలుపు మొక్కలు, ఎరువులు, కంచె, ఈ పదాలు ఇచ్చినారు. ఈ పదాలన్నిటినీ జత చేస్తూ మనం మాట్లాడాలి. ఎలా మాట్లాడవచ్చు నాన్న? ఈ పదాలన్నిటికి సంబంధించి ఈ పదాలు ఏంటి నాన్న? ఈ పదాలన్నీ మనకు చూస్తే ఏమర్థమవుతుంది? ఒక చెట్టును ఎలా నాటాలి, ఎలా పెంచాలి, ఆ దశలు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ పదాలు ఇవ్వగానే వీటన్నిటి జత చేయడం ఎలా? ఫస్ట్ ఏదైనా చెట్టు నాటాలంటే ఫస్ట్ ఏం చేస్తాం నాన్న? గుంతను తవ్వుతాం కదా. గుంతను తవ్విన తర్వాత నెక్స్ట్ పదం ఏమి ఇచ్చినారు నాన్న? అక్కడ మట్టి అని ఉంది కదా. గుంతను తవ్విన తర్వాత నెక్స్ట్ పదం ఏముంది నాన్న? అక్కడ విత్తనాలను ఉంది కదా. గుంతను తవ్విన తర్వాత అందులో విత్తనాలు పెడతాం.
తర్వాత ఏం చేస్తాం, తర్వాత పదం ఏముంది నాన్న అక్కడ, మట్టి. అంటే గుంటంత అవి విత్తనాలు పెట్టి దానిపైన మట్టిని పేర్చుతాం. పేర్చిన తర్వాత నెక్స్ట్ పదం ఏమిచ్చినాడు అక్కడ, నీళ్లు. తర్వాత నీళ్లు పోస్తాం. తర్వాత ఏం చేస్తాము, నీళ్లు పోసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైతే నాన్న, చుట్టూ కలుపు మొక్కలు పెరుగుతాయి కదా. మరి కలుపు మొక్కలు పెరిగినప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు బలంగా పెరగదు కాబట్టి తర్వాత ఏం చేయాలి, కలుపు మొక్కల్ని తీసేయాలి. తర్వాత ఏమిచ్చాడు అక్కడ, ఎరువులు కదా. కలుపు మొక్కలు తీసేసిన తర్వాత ఎరువులు చల్లాలి. తర్వాత ఏం చేయాలి నాన్న, దాని చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. ఈ విధంగా చెట్టు పెంచే విధానం. ఇప్పుడు దీని గురించి ఒకసారి మాట్లాడదాం, వినన్నానా. గుంతను తవ్వి అందులో విత్తనాలు పెట్టి తర్వాత మట్టిని కప్పి నీళ్లు పోస్తూ తర్వాత కలుపు మొక్కలు తీసేసిన తర్వాత ఎరువులు చల్లితే చెట్టు అనేది వస్తుంది. ఆ చెట్టును పశువుల నుండి జంతువుల నుండి కాపాడడానికి మనం కంచెను ఏర్పాటు చేసుకుంటాము. ఈ విధంగా మాట్లాడాలి. పిల్లలు, ఇప్పుడు మనం ఒక పదం ఇచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పదాలను మనం మైండ్లోకి తెచ్చుకొని దాని ఆధారంగా మాట్లాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చెట్టు అనే ఒక పదం ఇచ్చినారు. చెట్టు అనగానే మనం దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పదాలన్నింటినీ కూడా మైండ్లోకి తెచ్చుకోవాలి. చెట్టు అనగానే మనకి ఏం గుర్తుకొస్తాయి నాన్న, పండ్లు, కూరగాయలు, తర్వాత వర్షాలు, గాలి, కలప, కాగితం, తర్వాత చింతపండు, రబ్బరు, ఇంకా వంట చెరుకు, నార, పత్తి, మందులు, ఇలా మనకు కొన్ని ముఖ్యమైన పదాలన్నీ కూడా గుర్తుకొస్తాయి. ఈ పదాల ఆధారంగా ఏం చేయాలి, ఇప్పుడు మనము దాని గురించి రాయాలి. ఎలా రాయొచ్చు, పండ్లు కూరగాయలు అనే పదము, చెట్ల నుండి మనకు పండ్లు కూరగాయలు లభిస్తాయి. తర్వాత గాలి అనే పదము, చెట్టుతోని గాలి, చెట్టు మనకు గాలినిస్తుంది. తర్వాత వర్షాలు అని ఉంది కదా, మరి చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల వర్షాలు కురుస్తాయి, ఆ వర్షాల వల్ల పంటలు పండుతాయి, అలా రాయొచ్చు. తర్వాత కలప, చెట్టు నుండి మనకు కలప లభిస్తుంది. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఏం చేయొచ్చు, ఆ కలప సహాయం చేత మనము కుర్చీలు, మంచాలు ఇలాంటి వస్తువులు తయారు చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత కాగితం అని, చెట్టు నుండి వచ్చేటువంటి గుజ్జుతోని, కలప నుండి వచ్చేటువంటి గుజ్జుతోని మనం కాగితం తయారు చేయొచ్చు. ఆ కాగితంతో రకరకాల వస్తువులు తయారు చేసుకోవచ్చు. ఏంటినాన్న అవి, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, ఇంకా కొన్ని షోకేజ్ వస్తువులు ఇవన్నీ కూడా తయారు చేసుకోవచ్చు. తర్వాత ఇంకా ఏమున్నాయి నాన్న, చెట్టు అనగానే మనకు గుర్తుకొచ్చిన పదాలు ఇంకేంటి నాన్న, అలాగే చింతపండు, మనకు చెట్టు నుండి చింతపండు లభిస్తుంది. ఓకేనా. ఇంకా ఏం పదాలు ఉన్నాయి, రబ్బరు, మరి చెట్టు నుండి మనకు రబ్బర్ అనే పదార్థం వస్తుంది. వీటి సహాయం చేత గ్లౌజ్, అలాగే బెలూన్స్, ఎరేజర్ ఇలాంటి వస్తువులు తయారు చేసుకోవచ్చు. ఇంకా ఏమున్నాయినా అక్కడ, పత్తి అని ఉంది, చెట్టు నుండి మనకు పత్తి లభిస్తుంది. ఈ పత్తి నుండి దారం తయారు చేస్తారు, ఆ దారం సహాయం చేత రకరకాల బట్టలు తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏం పదాలు ఉన్నాయి నాన్న, నార, చెట్టు నుండి మనకు నార లభిస్తుంది. ఆ నార సహాయం చేత జ్యూట్ బ్యాగ్స్, అంటే నారతో బ్యాగులు, అలాగే పర్సులు ఇలాంటివి వస్తువులు కూడా ఆ నార నుండి మనకు లభిస్తాయి. ఇంకా ఏమున్నాయి నాన్న, మందులు కదా, చెట్టు నుండి మనకు ఏమొస్తాయి నాన్న, మందులు లభిస్తాయి కదా. కొన్ని ఆయుర్వేద మందులు చెట్టు నుండే తయారు చేస్తారు, చెట్ల నుండి వచ్చేటువంటి వాటితోనే తయారు చేస్తారు. అలాగే వంట చెరుకు, చెట్టు నుండి మనకి వంట చెరుకు లభిస్తుంది. అంటే ఆ కలప తర్వాత చిన్న చిన్న కట్టె ముక్కలు, అవి మనకు వంట చెరుకుగా ఉపయోగపడతాయి. ఇలా మనం చెట్టు గురించి ఇచ్చినప్పుడు ఈ విధంగా ముఖ్యమైన పదాలను గుర్తు తెచ్చుకొని వాటి ఆధారంగా మనం ఎంతైనా మాట్లాడవచ్చు. అర్థమైంది కదా నాన్న, వెరీ గుడ్. పిల్లలు, ఈరోజు క్లాస్కి సంబంధించి హోంవర్క్ నాన్న, మొదట ఇక్కడ బడికి సంబంధించిన పదాలు రాయండి, వాటితో వాక్యాలు రాయండి. బడికి సంబంధించినటువంటి పదాలన్నీ చుట్టూ రాసి వాటి సహాయం చేత వాక్యాలు రాయండి. అర్థమైంది కదా నాన్న.
పిల్లలు తర్వాత క్రింది పదాలు జతపరిచి సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ రెండు లైన్లలో పదాలు తీసుకున్నాము. మొదటి సైడ్ ఉన్నటువంటి పదాలను రెండో లైన్లో ఉన్నటువంటి పదాలతో జతపరిచి అర్థవంతమైనటువంటి వాక్యాలు రాయాలి. ఒకటి నేను ఎగ్జాంపుల్గా ఇచ్చాను చూడండి నాన్న. ఏమిచ్చాను? రవి భోజనం చేయాలని హోటల్కు పోయాడు. అంటే ఇక్కడ భోజనం హోటల్ రెండింటిని జతపరిచి వాటి సహాయం చేత వాక్యం రాయడం. అర్థమైంది కదా నాన్న? థ్యాంక్ యూ పిల్లలు. మళ్ళీ మనము రేపటి క్లాస్లో కలుసుకుందాం.